దేశ పునర్నిర్మాణానికి యువకుల పాత్ర ఏమిటి అనే అంశంపైన ఈరోజు ఒక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటిపోయింది ఇంకా ఈ దేశాన్ని ఎప్పుడు పునర్నిర్మించుకోవాలి అంటే ఇంకా ఈ దేశం అభివృద్ధి చెందకుండా ఏ సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి ఆ సమస్యలకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా అసలు ఈ సమస్యలకి మూలం ఎక్కడిది ఎందుకంటే దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజా జీవితంలో సాంస్కృతిక రంగంలో ఆర్థికంగా రాజకీయంగా అలాగే ప్రభుత్వ యంత్రాంగ పనితీరులో ఏవో తప్పటడుగులు వేస్తున్నామా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన దేశమేమో చాలా పురాతనమైన దేశం ప్రాచీన దేశం నిన్నటిది మొన్నటిది కాదు ఒక సనాతన ధర్మం అని చెప్పుకుంటాం మనం ఎప్పుడైనా ఎవరైనా మన దేశంలో కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే ఏమని ఈ భారతీయ సంస్కృతి ఏంటి ఈ సనాతన ధర్మం ఏంటి దీని మౌలిక విషయాలు నీకేమైనా తెలుసా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకవేళ సమాధానం చెప్పాల్సి ఉంటే మన సంస్కృతి ధర్మాల గురించి విస్తృత అవగాహన మనకు ఉండి ఉండాలి కేవలం అవగాహన మాత్రమే కాదు లోతుగా అర్థం చేసుకొని సమాధానాన్ని సరళంగా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది నీ దేశం గురించి నీ సమాజం గురించి నీకెంత విస్తారంగా తెలిస్తే కనీసం 4-5 వాక్యాలన్నా నువ్వు వివరించగలవు విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్లో మలేషియాలో ఇండోనేషియాలో అమెరికాలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉండేటువంటి చాలా మంది ప్రముఖులు మన దేశం నుంచి వెళ్ళినటువంటి మహనీయుల యొక్క ఉపన్యాసాలు విన్నారు స్వామి వివేకానంద మొదలుకొని ఎంతో మంది మహాపురుషులు ఎన్నెన్నో ప్రవచనాలు ఇచ్చారు అక్కడ ఆ అంశాలు విని వాళ్ళకి కొంత అవగాహన ఏర్పడింది ఆ దేశాలలో ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మహనీయులు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశారు అది ఆధ్యాత్మిక గురించి కావచ్చును లేకపోతే మన దేశం యొక్క ధర్మం యొక్క లోతుల్లో ఉండేటువంటి వేదాంత సారం గురించి కావచ్చును వాళ్ళకి వినిపించారు ఎన్ని విన్నా ఎంత విన్నా వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడో సందేహాలు కలుగుతూనే ఉంటాయి మరి ఆ సందేహాలకి నేటి తరం అంటే అప్పుడంటే స్వామి వివేకానంద ఇచ్చారు అప్పుడున్నటువంటి మహానుభావులు ఇచ్చారు ఇప్పుడు వెంటాడుతున్నటువంటి ఆ సందేహాలకి వాళ్ళకి మనం సమాధానం చెప్పగలిగే స్థాయి సమర్థత క్షమత మనకుందా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే హృదయం కంటే మనస్సు కంటే ఎక్కువ ప్రాధాన్యత బుద్ధికి ఇంటెలిజెంట్కి ఏర్పడింది మేధస్సుకి ప్రాముఖ్యత ఏర్పడింది దేశంలో కాబట్టి ఈ రోజున మనిషి ఎంత బుద్ధివంతుడు ఎన్ని విషయాలు చెప్పగలుగుతాడు అనేది నడుస్తుంది ఒక విదేశీయుడు ఒక స్వామీజీని ఇలా ప్రశ్నించాడట మీ దేశం చాలా వెనుకబడిపోయింది మరి వెనుకబడినటువంటి దేశం మళ్ళీ ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నించాడు ఒక ఆయన అప్పుడు స్వామీజీ అన్నారు మా భారతదేశం వెనుకబడిందని ఎవరన్నారు మా దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పారు ఒకవేళ మనం అడిగినటువంటి ప్రశ్నకి మనం వేదాల నుంచో ఉపనిషత్తుల నుంచో పురాణాల నుంచో కనుక ఉదాహరణ చెప్తే ఆయనకు అర్థం కాదు
ఈ రోజు మనకు తెలుసు 20-30 దేశాలకు పైగా మన దేశంలో మన శాస్త్రవేత్తలు తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వాక్సిన్ ని మనం 20-30 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఇవాల ప్రపంచ దేశాలన్నీ మన శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానానికి వాళ్ళు ప్రశంసలు తెలియజేస్తున్నారు అలాగే అమెరికా వంటి దేశాల్లో 49,000కు పైగా డాక్టర్స్ 250,000కు పైగా ఇంజనీర్లు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు మరి మన దేశానికి ఎప్పుడైనా మనం ఇంగ్లాండ్ నుండో అమెరికా నుండో డాక్టర్లను దిగుమతి చేసుకున్నామా ఇంజనీర్లను దిగుమతి చేసుకున్నామా కాబట్టి భౌతికమైనటువంటి ప్రగతి గురించి డెవలప్‌మెంట్ గురించి అడిగినప్పుడు నా దేశం వాస్తవంగానే అభివృద్ధి చెందుతున్నటువంటి దిశ నుంచి చెందే దేశంగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అలాగే మన భారత రాజ్యాంగంలో ఒక పదం ఉంటుంది ఇండియా దట్ ఇస్ భారత్ అని ఏమండి దేశం పేరు చెప్పడానికి ఈ డొంక తిరుగుడు ఎందుకండి భారత్ అని చెప్పొచ్చు కదా కాకపోతే సంతోషం ఏంటంటే వేల సంవత్సరాల మనుగడ సంస్కృతి సంప్రదాయాలకు నిలయనటువంటి భారత్ అనేటువంటి పదాన్ని వాడారు దానికి మనం సంతోషపడాలి ఎందుకంటే ఇంగ్లీష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ముఖ్యంగా ఎందరో విప్లవకారులు పోరాటం చేశారు ఈ దేశంలో 300,000కు పైగా యువకులు బలిదానం చెందారు బలిపీఠాలు ఎక్కారు ఉరికంబాలను ముద్దాడారు స్వాతంత్రాన్ని సాధించారు ఏమండి మన దేశానికి స్వాతంత్రం ఎందుకు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటే వాళ్ళు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇంగ్లీష్ భాష బాగా అభివృద్ధి జరిగేది అప్పటికే రైళ్లు వేశారు పోస్ట్ ఆఫీసులు పెట్టించారు రోడ్లు వేయించారు ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ స్థాతలు జరిగేది మరి ఇన్ని అభివృద్ధి పనులు చేసేటువంటి ఇంగ్లీష్ వాళ్ళని మనం ఎందుకు వెళ్ళగొట్టాం స్వాతంత్రం పొంది ఏం సాధిద్దామని మనం ఇంగ్లీష్ వాళ్ళని బయటికి పంపించాం అప్పుడు స్వాతంత్ర పోరాటంలో కొద్దిమంది నాయకులు ఉండేవాళ్ళు ప్రజలందరినీ కూడగట్టి ఒక విషయం చెప్తుండేవాళ్ళట ఏమనంటే మన దేశానికి స్వాతంత్రం వస్తే రైళ్లలో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఇక దేనికి కూడా పన్నులు కట్టాల్సిన అవసరం లేదని ఈ విధంగా రకరకాల నాయకులు కొద్దిమంది ఆ విధంగా ప్రచారాలు చేసినటువంటి ఘట్టాలు కూడా అక్కడక్కడ కనిపించాయి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక దృశ్యం మనకి దేశంలో కనిపించింది ఏంటంటే ఈ దేశం రెండు ముక్కలైంది ఒకటి ముస్లిం దేశం రెండు హిందూ ముస్లిం దేశం అంటే తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇవన్నీ కూడా ముస్లిం దేశం అంటే ముస్లింస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ దేశాన్ని విభజించారు మన దేశంలో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఇదేమిటి ఎవరికి అర్థం కాదన్నమాట ఎందుకంటే ఒక ముస్లిం దేశంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో హిందువులు ముస్లింలు ఏంటి కాబట్టి రెండు ముక్కలుగా ఈ దేశాన్ని విభజించినప్పుడు దానికి మూల్యం దేశం ఏం చెల్లించిందో తెలిసిన హత్యలు జరిగాయి విధ్వంసం జరిగింది లక్షలాది మంది చంపబడ్డారు ఆస్తులను పోగొట్టుకున్నారు కట్టుబట్టలతో ఢిల్లీకి కాందిశీకులే వచ్చారు కాబట్టి స్వాతంత్రం పొందిన రోజు మూడు రంగుల జెండా ఎగరేసింది ఎవరు అంటే నాయకులు ఎగరేశారు కానీ ప్రజల యొక్క ముఖాల్లో నిరాశలు ఉన్నాయి నిస్పృహలు ఉన్నాయి ఒక 40 ఏళ్ల వ్యక్తి మన భారతీయుడితో అంటే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడుతూ ఆయన చెప్పాడు నేను మా అమ్మకి 5వ కుమారుణ్ణి నేను లాహోర్ ప్రాంతంలో ఉండేవాడిని నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అలాగే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు దాడులు దోపిడులు అత్యాచారాలు మొదలయ్యాయి దేశ విభజన కాగానే మేము భయపడిపోయాం పరిగెత్తాం రైలెక్కాం భారత సరిహద్దుల వైపు రైలు ప్రయాణం చేస్తుంది రైలు ఆపేశారు మా అమ్మ
మా ఇద్దరు అక్కయ్యని దాచేసింది. తెలుసు, ఒకవేళ అక్కయ్యలు గనక ఆ రోజున బయటపడి ఉంటే వాళ్ళపైన అత్యాచారం జరిగేది, చంపేసేవాళ్ళు. కానీ ఇద్దరు మా అక్కయ్యలు అయితే మేము రక్షించుకున్నాం, కానీ మా ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళ వయసు ఎంతండి, 11 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు, వాళ్ళని మా తల్లి కళ్ళ ఎదుటే, మా కళ్ళ ఎదుటే వాళ్ళిద్దరిని చంపేశారు. ఇక్కడ ఒక కుటుంబం, వేలాది కుటుంబాల యొక్క అనుభవాలు ఇంకెన్నో ఉన్నాయి. అంటే ఈ దేశంలో స్వాతంత్రం రావడానికి మనం మన దేశ ప్రజల్ని మూల్యంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళంతా విప్లవ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి వాళ్ళు కాదు. అమాయకంగా దేశం కోసం పరితపించి మూడు రంగుల జెండా కోసం ఎదురు చూసి, స్వతంత్ర భారత కోసం ఎదురు చూసినటువంటి మన భారతీయుల యొక్క కన్నీటి గాథలు ఇవన్నీ. అప్పుడు మనకు వైస్ ప్రెసిడెంట్ గా ఒకరు ఉండేవారు తర్వాత కాలంలో, కృష్ణకాంత్ గారని. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆ కృష్ణకాంత్ గారు అనేటువంటి వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ గారిని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ వైస్ ప్రెసిడెంట్ చేయలే. ఎందుకు వైస్ ప్రెసిడెంట్ చేయలేదంటే, కృష్ణకాంత్ గారి తండ్రి అచ్యుతరామ్ లాలా లజపత్ రాయ్తో విప్లవకారితో సంబంధాలు ఉన్నాయి. అంటే లాలా లజపత్ రాయ్ దేశం కోసం పనిచేసినప్పుడు తెలుసు, లాల్ బాల్ పాలన చెప్తుంటాం మనం, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్ దేశం కోసం పరితపించి త్యాగం చేసినటువంటి వ్యక్తులతో సన్నిహితం ఉన్నటువంటి కారణంగా, అది వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి కారణంగా కృష్ణకాంత్ గారిని ప్రెసిడెంట్ కాకుండా చేశారు. ఇది చేసేది బ్రిటిష్ వాళ్ళు కాదు, స్వతంత్ర భారతంలో దేశభక్తి అంటేనే, దేశం కోసం త్యాగం చేద్దామంటేనే వాళ్ళని ముందుకు రానివ్వకుండా పదవీ లాలసులు, స్వార్థపరమైన నాయకులు చేసినటువంటి ఘట్టాలు, సంఘటనలు ఇవన్నీ. స్వాతంత్రం సాధించి 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ మన పుస్తకాల్లో ఎక్కడైనా దేశభక్తుల, విప్లవీయుల చరిత్రలు కనిపిస్తాయా? భగత్ సింగ్ చరిత్ర, రాణా ప్రతాప్ చరిత్ర, శివాజీ చరిత్ర, సావర్కర్ చరిత్ర, ఇట్లాంటి యొక్క దేశభక్తుల యొక్క కథలు ఎందుకు మనం చెప్పట్లేదు? మన దేశ సంస్కృతి యొక్క మూలాలు మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అసలు మానవ చరిత్రలో మొదటిసారిగా మనస్సు పైన పరిశోధనలు చేసినటువంటి దేశం ఏదన్నా ఉంటుంది? భారతదేశం. కనబడేటువంటి వస్తువులపైన పరిశోధన చేయడం కాదు, అవి అందరూ భౌతిక శాస్త్ర అనుభవాలు అవన్నీ ఉంటాయి, కానీ ప్రతి మనిషిలో ఆత్మ ఉంది, ప్రతి మనసులో మనస్సు ఉంది, కాబట్టి ఆత్మకి చావు లేదని, ఆద్యంతము లేవని గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంటాడు. ఆ విధంగా నూతన వస్త్రాలు ధరించినట్టుగా పునర్జన్మ జరుగుతుందని చెప్పినటువంటి దేశం, ఆ విధంగా ఆ దిశలో ఈ దేశంలో పరిశోధనలు జరిగాయి. అందుకోసమే ప్రపంచంలో నిరంతరంగా ఈ ఆత్మలు, 135 కోట్ల ఆత్మలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇవి ఆత్మలన్నీ ప్రయాణం చేస్తూ చేస్తూ చివరికి భగవంతుల్లో లీనమవుతాయి అని చెప్తున్నటువంటి దేశం భారతదేశం. ఉపనిషత్తుల కాలంలో ఒక ప్రహ్లాదుడు, ఒక నచికేతుడు, ఒక ధ్రువుడు, చిన్నపిల్లలే, 8 నుంచి 11 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలే, కానీ ఆత్మజ్ఞానం కోసం ప్రపంచంతో సవాలు విసిరారు. వాళ్ళ తండ్రితో వాదన చేశారు, అన్నిటికంటే ఆత్మజ్ఞానం గొప్పదని చెప్పేసి, ఆ విధంగా ఆత్మజ్ఞానం సర్వోపరి అని ఆ విధంగా సవాలు విసిరి ఆ విధంగా సాధించినటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాల కథలు మనం వింటుంటాం. చిన్నవారే, చిన్నపిల్లలే, కానీ ధనము, ఆస్తులు, భౌతిక ప్రగతి కంటే ఆత్మ ఉన్నతి చాలా ముఖ్యమైనదని చెప్పినటువంటి ఘట్టాలు మనకి ఉపనిషత్ కాలంలో కనిపిస్తాయి. కాబట్టి మన దేశం యొక్క ఆధారం ఎవరు? మన దేశం యొక్క ఆధారం ధర్మం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశానికి లక్ష్యం ఉంటుంది, ప్రతి దేశానికి తనదంటూ ఒక ధ్యేయం ఉంటుంది. అమెరికకు ఒక ధ్యేయం ఉంది, ఇంగ్లాండ్కు ఒక ధ్యేయం ఉంది, ఫ్రాన్స్కు ఒక ధ్యేయం ఉంది. ఆ విధంగా ప్రపంచంలో ప్రతి మనిషికి తనదంటూ ఏ విధంగా లక్ష్యాలు ఉంటాయో జాతులకు కూడా లక్ష్యాలు ఉంటాయి. అలాగే మన యొక్క భారతదేశం యొక్క కేంద్రం ఏంటి? మన యొక్క భారతదేశం యొక్క కేంద్రము, ఆధారము ధర్మము. ఈ ధర్మం ఆధారంగా భారతదేశం మనుగడ సాగిస్తుంది ప్రపంచంలో.
మనస్సులో మాటలో ఆచరణలో మనం మనోవాక్కాయ కర్మను అంటుంటాం. నేను ఏది అనుకుంటానో అది మాట్లాడతా, నేను ఏది మాట్లాడతానో అది చేసి చూపిస్తా అనేటువంటి మనోవాక్కాయ కర్మన జీవించేటువంటి వ్యక్తులకి పుట్టినిల్లు మన భారతదేశం. ధర్మం అంటే ఏమిటి? శత్రువులు దాడి చేస్తే శత్రువులతో యుద్ధం చేసే ముందు వాళ్ళపైన దయ చూపకుండా సంహరించడం ఒక సైనికుని ఒక జవాను యొక్క ధర్మం. ఎవరి ప్రాణాలనైనా రక్షించడం ఒక మనిషి యొక్క ధర్మం. ఇతరుల కోసం ప్రాణం అర్పించడం అది ధర్మమే. ఇతరుల యొక్క సేవలో సమయాన్నిచ్చి పనిచేయడం, సపర్యలు చేయడం ఇది ధర్మం. ఆత్మరక్షణ చేసుకోవడం ధర్మం. ఒకటి పరిస్థితులకు అనుగుణంగా ఏమి చేయాలి ఏమి చేయకూడదో మన ఋషులు మన మునులు మనకి వివరించి చెప్పారు. ఆ మార్గంలో వారు నడిచారు. వారి జీవన శైలి మన ధర్మరక్షణ కోసమే కొనసాగింది. అందుకోసమే సనాతన ధర్మం ప్రపంచంలో మనకెక్కడ కనిపించదు. అలాంటి సనాతన ధర్మానికి నిలవైనటువంటిది ఈ భారత భూమి. ఈ సనాతన ధర్మం ఎక్కడ వెలసిల్లింది? సింధు గంగా యమునా నది తీర ప్రాంతాల్లో ఈ సంస్కృతి వెల్లివిరిసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 6 శతాబ్దాల పాటు మనల్ని ఎవరు పరిపాలించారు? మొఘలు పరిపాలించారు. మహమ్మద్ బిన్ ఖాసిం మొలుకొని మొఘలు, గోరీలు, గజనీలు, ఔరంగజేబులు మనని విమర్శించే వాళ్ళు. మీరు మీరు విగ్రహాలని రాళ్ళని పూజిస్తున్నారు, మీరు సైతాన్లు, మీరు కాఫీర్లు అని మనని ముద్రేశారు, విధ్వంసం సృష్టించారు. బ్రిటిష్ పాలకులు పరిపాలించిన 250 సంవత్సరాల పాటు మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎగతాళి చేశారు. మన భాషల్ని, మన గ్రామీణ వ్యవస్థల్ని, మన వృత్తుల్ని, చేనేత కార్మికుల యొక్క చేతి వేళ్ళని నరికారు. సుమారుగా 7 మార్లు దేశానికి కరువు వచ్చింది. కోట్ల మంది చనిపోయారు. ప్లేగు వ్యాధితో 20 లక్షల మంది కొద్ది రోజుల్లోనే ఆ విధంగా అసూలు భాషారు ఈ దేశంలో ఆంగ్లేయుల కాలంలో. భారతీయుల మేలు కోసమే మేము పరిపాలిస్తున్నామంటూ బలవంతంగా ఇంగ్లీషును రుద్దారు. మన భాషల్ని మటుమాయం చేసే ప్రయత్నం చేశారు. బలవంతపు మత మార్పులకు ఎగబడ్డారు. మన సమాజాన్ని బలహీనం చేశారు. 45 లక్షల కోట్ల రూపాయల సంపదని ఈ దేశం నుంచి వాళ్ళ దేశాలకు తరలించుకుపోయారు. బంగారు పక్షిగా సంపదల్ని ఉత్పత్తి చేసేటువంటి దేశంగా ప్రపంచంలో నిలిచినటువంటి దేశం స్వతంత్రం వచ్చేనాటికి ఒక పేద దేశంగా, ఒక దరిద్ర దేశంగా ఈ దేశం నిలబడిపోయింది. మరి ఇటువంటి దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాతనైనా మనం పునర్నిర్మాణం చేసుకోవాలా వద్దా? ఆ దిశలో ప్రయత్నాలు జరిగాయి. గజని ధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయం, ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ప్రయత్నం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ని విమర్శించారు కొంతమంది సెక్యులర్ నాయకులు. విమర్శించింది ఆంగ్లేయులు కాదు, మొఘలుల ఆంగ్లేయుల పాలన కింద బతికి బానిసత్వాన్ని అనుభవించి అదే బానిస మనస్తత్వంతో స్వాభిమాన శూన్యులైన వారు ఈ దేశ నాయకులై ఈ దేశాన్ని ఒక 60 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఈ దేశం ప్రాణము లేనిదై, ఆత్మను లేనిదై నిర్జీవ భూమిగా మార్చివేశారు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 80% పైగా ముస్లింలు ఉన్న దేశం ఇండోనేషియా, అది గణతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి సమయంలో ఇండోనేషియాలో ముఖ్యమైనటువంటి పట్టణాలలో బ్యానర్ల పేరు రాసుంటుంది. ఏమని దర్శనమిస్తుంది? దీర్ఘాయు ఇండోనేషియా. దీర్ఘాయు సంస్కృత భాషలో మీకు ఆ పదం కనిపిస్తుంది, దీర్ఘాయు ఇండోనేషియా. 20 రూపాయల నోటు పైన గణేశుని బొమ్మ కనిపిస్తుంది. సకల సంపదలిచ్చే లక్ష్మీ బొమ్మ కనిపిస్తుంది. కానీ మన దేశం ఇండోనేషియాతో స్నేహం చెయ్యం. ఓట్ల బొజ్జగింపు ధోరణి కోసం మనము దేశ సంస్కృతి ధర్మాలను నష్టపరిచేటువంటి పాలస్తీనా హమాస్ తీవ్రవాదానికి మనము సపోర్ట్ చేస్తుంటాం. బ్రిటిష్ పాలనలో ఒక బ్రిటిష్ అధికారి మనల్ని అడిగాడు, అసలు మీకు దేశాన్ని పరిపాలించేటువంటి అర్హత మీకు ఉందా? అసలు మీ దేశం యొక్క మూలాలు మీకు తెలుసా? నాగరిక సంస్కృతులు మీ గురించి మీకు అధ్యయనం చేశారా? అసలు మీ లక్ష్యం ఏమిటి?
అని ప్రశ్నిస్తే ఆ రోజున సమాధానం చెప్పగలిగేటువంటి ప్రజలు లేరు, నాయకులు లేరు. మనకు అద్భుతమైన సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, అత్యున్నతమైన శాస్త్రాలు మునులు ఋషులు ద్వారా కాకుండా కృష్ణుడి ద్వారా భగవద్గీత చెప్పబడింది. ఏమంటే భగవద్గీతను ఋషులు ఎందుకు బోధించలేదు, మునులు ఎందుకు బోధించలేదు, కృష్ణుడు మాత్రమే భగవద్గీత ఎందుకు చెప్పాడు? అంటే ఎందరో బ్రహ్మజ్ఞానం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడే గీతను ఎందుకు బోధించాడంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి అంశం, ప్రతి విషయాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వాడు శ్రీకృష్ణుడు. అందుకే అతడే నిజమైన సత్యమైనటువంటి ఒక మహాపురుషుడుగా, గురువుగా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ భారతదేశం ఈ రోజున పునర్నిర్మించబడాలి, అభివృద్ధి చెందాలి, మరి అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ అభివృద్ధి సాధించాలంటే రెండే రెండు ప్రముఖమైన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏమిటది, అత్యంత ఆధునికమైనటువంటి ప్రహారం ఇవ్వగలిగేటువంటిది ఆయుధాలు, ఆధునికమైన ఆయుధాలు, శస్త్రాస్త్రాలతో కూడినటువంటి ఒక సైనిక బలం మన దేశానికి అవసరం. మన రక్షణ రంగంలో ఉండే నిపుణులు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలు నిర్మాణం చేస్తున్నారు మనం మన భారతదేశంలో. మనందరికీ తెలిసినటువంటి నిజమైనటువంటి శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం, వారు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు పృథ్వీ, అగ్ని, ఆకాశ్, ప్రతిభ, ప్రహార్, నాగ్, త్రిశూల్, బ్రహ్మాస్త్రం పేరుతో క్షిపణులు తయారు చేశారు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో. దానివల్ల సైనికుల్లో మాత్రమే కాదు దేశంలోని కోట్లాది మంది ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మన దేశం గురించి కేవలం విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, విదేశీయులు మాత్రమే కాదు, విదేశాల్లో ఉండే మన భారతీయులు కూడా ఎగతాళి చేసిన సమయం, వెక్కిరించిన సమయం, మన యొక్క శక్తిని అవహేళన చేసినటువంటి సమయంలో ప్రపంచ దేశాల్లో ఉండే అగ్ర దేశాలు మన దేశాన్ని ఒక బలహీనమైన దేశంగా చూస్తున్నటువంటి తరుణంలో ముగ్గురు వ్యక్తులు, ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి, రెండవది జార్జ్ ఫెర్నాండెస్, మూడవది అబ్దుల్ కలాం. 1998లో అణుబాంబుని కనుక్కొని పరీక్ష చేద్దామనే సమయానికి ఏ అగ్రదేశం అడ్డంకులు సృష్టిస్తుందో అని ముందుగా ఊహించి ఎవరికి తెలియకుండా 1998లో పరీక్ష నిర్వహించారు. అగ్రదేశాల సరసన మన భారతదేశం నిలిపి ఉంచారు. ఎప్పుడైతే అణు పరీక్ష జరిగిందో అప్పటి వరకు మనల్ని విమర్శించే మన భారతీయులే పండుగలు చేసుకున్నారు, టపాకాయలు పెంచారు విదేశాలు. ఆ సమయంలో మన దేశం పైన 5 సంవత్సరాల పాటు అగ్రదేశాలు ఆంక్షలు విధించాయి. ఎటువంటి శాస్త్ర సాంకేతికమైనటువంటి విషయాలు దిగుమతి కాకుండా నిషేధం విధించాయి. అయినప్పటికీ స్వయం సమృద్ధితో మన రక్షణ రంగాన్ని మనం నిర్మాణం చేసుకునే ప్రయత్నం జరిగింది దేశానికి. మన దేశంలో క్రయోజనిక్ రాకెట్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి రాకెట్. ఆ క్రయోజనిక్ యొక్క విజ్ఞానం రష్యాకు చెందింది, అమెరికాకు తెలుసును, జపాన్కి తెలుసును. మన సైంటిస్ట్ అడిగారు క్రయోజనిక్ రాకెట్ యొక్క విజ్ఞానాన్ని మాకు ఇవ్వమని, కానీ రష్యా నిరాకరించింది. ఆ క్రయోజనిక్ రాకెట్ లో ఉపయోగించేటువంటి డయాఫ్రేమ్స్ ని ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఆ డయాఫ్రేమ్స్ ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. డయాఫ్రేమ్స్ లో రాడ్స్ ని పెడతారు, ఆ రాడ్స్ యొక్క విజ్ఞానాన్ని ఇవ్వమని జపాన్ అడిగాం, కానీ జపాన్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ విశేషం తెలిసిన అసలు ఆ రాడ్స్ లో ఆ క్రయోజనిక్ రాకెట్ ను తయారు చేయడం కోసం దానికి కావలసినటువంటి ముడి సరుకు, దాని పేరు బెరీలియం, ముడి ఖనిజం, అది ఎక్కడ లభిస్తుంది? మన భారతదేశంలో లభిస్తుంది. వెంటనే డాక్టర్ అబ్దుల్ కలాం టీం అంతా కలిశారు ప్రభుత్వాన్ని. 5 సంవత్సరాల పాటు ఎగుమతుల పేరు నిషేధం విధించారు. ఆ 5 సంవత్సరాల్లో మనము స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మనము క్రయోజనిక్ రాకెట్ ని మనం కనుగొనాలి. మిత్రులారా, కాబట్టి దేశము, మన యొక్క దేశ సరిహద్దుల్లో మన జవాన్లు ఒక ఆత్మవిశ్వాసంతో ముందడుగుడే వేయడం కోసం, మన యొక్క దేశ రక్షణకి ప్రధానమైనటువంటి బాధ్యతతో ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మన యొక్క జవాన్లు. అందుకే జై జవాన్ అని చెప్పేసి అంటుంటాం. కేవలం సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు మాత్రమేనా,
మరి దేశం లోపల ఉండేటువంటి 130 కోట్ల మంది ప్రజల సంగతి ఏమిటి? వాళ్ళు ముస్లింలా, క్రైస్తవుల, హిందువుల, లేకుంటే వివిధ వర్గాల, వివిధ సంప్రదాయవాదుల, ఎవరైనప్పటికీ సుదృఢమైనటువంటి జాతీయ భావన ఉందా లేదా? దేశభక్తి ఉందా? మాతృభూమిలోని ప్రతి కణం పట్ల ఎనలేని భక్తి భావన ఉందా లేదా? మన దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి మన యొక్క తాతలు, ముత్తాతలు, విప్లవ వీరుల పట్ల, ఋషిముల పట్ల గౌరవ భావం ఉందా లేదా? ఇవన్నీ మన జాతీయ భావనకి ఆధారం కాదా? హిమాలయ పర్వతాల నుంచి మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, సుమారుగా 750,000 గ్రామాలున్నా, 20,000 నగరాలున్నా, ఇది నా భూమి, నా మాతృభూమి, ఇది నా పితృభూమి, నా ధర్మభూమి, వేద భూమి, పుణ్యభూమి, నా కర్మభూమి అని గుర్తించి ఈ దేశాన్ని మనం గౌరవిస్తున్నామా లేదా? లేదా కేవలం ఒక ప్రాంతానికి, కులానికి, ఒక సిద్ధాంతానికి మాత్రమే బానిసలమై జీవిస్తున్నామా? ఈ భూగోళంలో పుట్టినటువంటి మానవుడు, అతను అమెరికాలో పుట్టినా, లేకుంటే రష్యాలో పుట్టినా, ఇండోనేషియాలో పుట్టినా, ఆఫ్రికా ఖండంలో పుట్టినా, ఎక్కడ పుట్టినప్పటికి కూడా ఆ పుట్టినటువంటి మానవుడు చివరికి చేరాల్సింది ఎక్కడికి? భగవంతుడి దగ్గరికే. కానీ భగవంతుడి దగ్గరికి చేరాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు చివరి మజిలి ఉందే, ఆ చివరి మజిలి ఈ భారతదేశం అని చెప్తాడు స్వామి వివేకానంద. వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళు చేసేటువంటి కర్మలు పరిపక్వత చెంది భగవంతుడు చేరడానికి ఆ విధంగా వివిధ ప్రదేశాల్లో జన్మ పొందినప్పటికీ, జన్మించినప్పటికీ, చివరి మజిలీగా, చివరి ఆఖిరి వసతిగా మన యొక్క భారత భూమిలో జన్మించినప్పుడు మాత్రమే అతను భగవంతుని చేరగలుగుతాడు. అటువంటి ఒక పుణ్యభూమిగా దీన్ని గుర్తించాలని చెప్పి స్వామి వివేకానంద ప్రకటించాడు. మాతృభూమి యొక్క ప్రతి అంగుళం, ఈ భూమి యొక్క ప్రతి అంగుళాన్ని, స్వాతంత్రాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మనం సర్వస్వాన్ని సమర్పించేటువంటి దేశభక్తి యొక్క క్రియారూపమే ఆచరణ మార్గం. కాబట్టి దేశభక్తి అంటే భారత్ మాతకి జై మాత్రమే కాదు సుమా, ఈ దేశంలో ప్రతి అంగుళము రక్షించబడాలి. ఈ భూమిలో మన సంస్కృతికి, మన ధర్మానికి అవమానం జరిగితే, అఘోరం కలిగితే, అవమానం జరిగితే సహించి ఊరుకోవడం కాదు, అది అసంభవం. ఇక్కడ దుర్మార్గుల పని చేయకుండా గుణపాఠం నేర్పగలిగేటువంటి సక్రియమైనటువంటి సాహసోపేతమైనటువంటి భావనలు మన యొక్క హృదయాలు నిర్మాణం కావాలి. అప్పుడే అది మనం దేశభక్తి అని పిలుస్తాం. మన దేశంలో ఉండేటువంటి ప్రజల్ని విడదీయడం కోసం ఆంగ్లేయులు మన చరిత్రలో ఎన్నో రకాల వికృతులు చెప్పించారు. అసలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని రెండుగా విడదీశారు. ఆర్యులు అన్నారు, ద్రావిడులు అన్నారు. ఆరులు బయట నుంచి వచ్చారని చెప్పారు, వేదాలు బయట నుంచి వచ్చారని చెప్పారు, రాముడు కృష్ణుడు బయట వారే, ఈ దేశస్థులు కాదని చెప్పారు. ఆ రకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయడం కోసం అబద్ధాలు ప్రచారం చేశారు. ఈ దేశంలో ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని పదే పదే నొక్కి చెప్తూ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సర్దార్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, సావర్కర్, అలాగే 1857 లో ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపే, నానా సాహెబ్ పీష్వా, అజీముల్లా ఖాన్, ఎవరైతే పోరాట వీరుడు, ఇలాంటి వీరుల యొక్క గాథలు, చరిత్రలు, అంతే మాత్రమే కాకుండా గురు తేగ బహదూర్, గురు గోవింద్ సింగ్ కుటుంబాలు, వాళ్ళ యొక్క బలిదానాలు, ఇవేవి కథలన్నీ మన చరిత్ర పుస్తకాలకు ఎక్కకుండా, పాఠ్య పుస్తకాలకు ఎక్కకుండా ప్రయత్నం చేశారు. వాటి నొక్కి పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ప్రపంచంలోనే అతి క్రూరుడు, నియంత, లక్షలాది మందిని హతమార్చినటువంటి ఔరంగజేబ్, అక్బర్, అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వారిని, మికాలే వంటి వారిని గొప్పవారిగా చిత్రీకరించేటువంటి చరిత్ర పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళ యొక్క మానస పుత్రుడు ఇప్పటికీ ఈ దేశంలో సంచరిస్తున్నారు. మన దేశంలో ఉండేటువంటి మాతృభాషలు, అది హిందీ కావచ్చును, మలయాళం, తమిళం, ఏ భాషైనా కావచ్చును, వాటన్నిటిని నిర్మూలించి, వాటిని ప్రజాచరణలో తొలగించేసి ఆంగ్ల భాషని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం ఈ దేశం మీద చేసి చివరికి పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడేట్టు చేసి జాతీయ స్వాభిమానాన్ని పోగొట్టేటువంటి అంశాలని మన పాఠ్య పుస్తకాల్లో పేర్కొంటున్నారు. దాని కారణంగా ఇవాళ దేశంలో యువకులకి దేశం అంటే, సమాజం అంటే, ప్రజలంటే, సంస్కృతి అంటే, ధర్మం అంటే అవగాహన లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్కన
సంస్కృతం పట్ల ఆసక్తి పెంచుకొని వేదాధ్యయనం ద్వారా విజ్ఞాన శాస్త్ర విషయాలను నేర్చుకోవచ్చని జర్మనీ వంటి దేశాలు పేర్కొంటుంటే వాటి అమలు చేస్తుంటే అటువంటి సంస్కృత భాషని సమూలంగా నిర్మూలన చేసేటువంటి పద్ధతిలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పుడు ఒక విదేశీ మానస పుత్రుల యొక్క స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు దేశంలో నిర్మాణం. మన భారతదేశంలో ఇవాళ 32 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ భారతదేశానికి. మీకు అమెరికాలో చూసినట్లయితే 30% 40% పైగా పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరంతో విడాకులతో ముగుస్తున్నాయి ఆ వివాహాలన్నీ కూడా. చివరికి విడాకులతో ముగిసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు బ్రతకడానికి సాంఘిక భద్రత లేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఆర్థికంగా భద్రత కోల్పోతున్నారు. కాబట్టి ఇవాళ మౌలికమైన మన సాంఘిక భద్రత కోసం మన కుటుంబాల పైన అంటే మన ఇళ్ళ ఉండే తాతలు అమ్మమ్మలు నానమ్మలు తండ్రులు చిన్నపిల్లలు యువకులు వీళ్ళందరి బాధ్యతలు ఎవరు పంచుకున్నారు? కుటుంబ సభ్యులు పంచుకొని సమన్వయంతో ఆ కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన వ్యవస్థని కొనసాగిస్తున్నారు. కానీ అదే పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమై పోయిన కారణంగా వాళ్ళ యొక్క ఆదాయంలో వాళ్ళ బడ్జెట్ లో ముఖ్యంగా అమెరికా లాంటి దేశం 29% ఈ కుటుంబ సభ్యులకు విడిపోయినటువంటి వాళ్ళకి, ఇంగ్లండ్ లో 48%, ఫ్రాన్స్ 49%, జర్మనీ 56%, స్వీడన్ 65% పైగా డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నది? విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాల కోసం ఖర్చు పెడుతున్నది. అందుకే ప్రభుత్వాలకి భారం పెరుగుతున్నది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు సంతానం వృద్ధాప్యంలో తాతలు నానమ్మల్ని చూసేటువంటి బాధ్యత ఇవన్నీ మన దేశంలో కుటుంబాలదే. అందుకే కుటుంబాలు గనక మన సాంస్కృతిక సామాజిక జీవనంలో గనక నిలదొక్కుంటే మనం కాపాడితే ప్రభుత్వాల పైన భారం పడకుండా ఒక సామాజిక బాధ్యతను నెరవేర్చిన వాళ్ళ ఉంటాం. అందుకోసమే ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి సంస్కారాలు ఇచ్చేటువంటి కుటుంబంగా భారతదేశం ప్రపంచంలో నిలదొక్కుంది. ఒకటి విదేశాల నుండి ముఖ్యంగా చైనా అలాగే జపాన్ భారత్ లాంటి ఈ 3 దేశాల నుంచి ఇవాళ పాశ్చాత్య దేశాలు అప్పులు తీసుకుంటున్నాయి. ఎందుకోసము? వాళ్ళ యొక్క సాంఘిక భద్రతను కాపాడుకోవడం కోసం. ఒకటి భారతదేశ పునర్నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక సమాజం అందరూ కలిసి ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క భారతదేశ పునర్నిర్మాణం కోసం పనిచేసినప్పుడు జరుగుతుంది. ఈ దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ వాటి ఫలాలన్నీ చివరి వ్యక్తి వరకు చేరినప్పుడు ఈ దేశం పునర్నిర్మాణం జరుగుతుంది. మనకు తెలుసు ఇవాళ గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచంలో మన దేశం పట్ల గౌరవ ప్రఖ్యాతులు పెరిగాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో చూసినప్పుడు కానీ అలాగే విదేశీ ప్రతినిధులు మన దేశానికి వచ్చినప్పుడు కానీ మన దేశం గురించి వ్యాఖ్యానాలు చేసినప్పుడు కానీ మన యొక్క దేశం పట్ల గౌరవ ప్రతిపత్తులు పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి 150కి పైగా వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నటువంటి దేశాలు మన దేశంతో స్నేహం చేయడానికి ఏమాత్రము వెనుకాడడం లేదు. ఆ విధంగా షేకేండ్ ఇవ్వడానికి కోసం స్నేహం చేసుకోవడం కోసం ఆ విధంగా ఆతృత పొందుతున్నాయి తాపత్రయపడుతుంది. మన దేశం కూడా జాతీయ ప్రయోజనాలని అలాగే అంతర్జాతీయ ప్రయోజనాలని రెండింటి కూడా సమతుల్యం చేస్తూ ఇవాళ ప్రపంచంలో ఒక అత్యంత గౌరవనీయమైనటువంటి ప్రముఖ పాత్రని ఇవాళ మనం పోషిస్తున్నాం. ఇంగ్లాండ్ వాడు ఏది చెప్తే అదే ఫైనల్, ఇంగ్లాండ్ వాడు ఏది చెప్తే అదే మనకు ప్రమాణం అనేటువంటి మానసిక జాడ్యం నుండి బయటపడి ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ అందజేస్తూ అందరూ కూడా మనకి దగ్గరగా స్నేహితులుగా ఉండేటువంటి ఒక ఉదారమైనటువంటి ఒక వసుధైవ కుటుంబానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి దేశం భారతదేశం. 2005 సంవత్సరంలో అక్టోబర్లో G20 దేశాల యొక్క గవర్నర్స్ అంటే ముఖ్యంగా కేంద్ర బ్యాంక్ గవర్నర్స్ యొక్క సమావేశం జరిగింది. అందులో వాళ్ళు ప్రకటించారు ప్రపంచంలో ఆర్థిక సవాలు ఎదురైతే వాటిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి ఆర్థిక విధానాలను అప్డేట్ చేస్తూ చేయాలి. అన్ని దేశాలకు సరిపోయేటువంటి అభివృద్ధి ఒక దగ్గర నుంచి రాదు, ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ యొక్క సొంత నమూనాతో ఆ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పారు.
మనకు తెలుసు ఒకప్పుడు ప్రపంచంలో గ్లోబలైజేషన్ పేరుతో బలవంతంగా ఆర్థిక విధానాలు రుద్దినటువంటి సమయంలో ప్రపంచంలో పాశ్చాత్య నమూనాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టి ఆ విధంగా మిగతా దేశాల యొక్క ఆర్థికమైనటువంటి భద్రతకి భంగం వాటిల్లిన సమయంలో ఇవాళ భారతదేశం ఏది చెప్పింది ప్రపంచంలో భగవంతుడు ప్రతి దేశానికి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు ఒక ప్రశ్న పత్రం ఇచ్చాడు అమెరికాకు ఒక క్వశ్చన్ పేపర్ అమెరికాని ఆ యొక్క ఆన్సర్ చేయాలి రష్యాకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ రష్యా ఆన్సర్ చేయాలి రష్యా ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ ఆన్సర్ చేస్తున్నప్పుడు అమెరికా ఆన్సర్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అక్కడ ఉండేటువంటి నాగరికత అక్కడ ఉండేటువంటి చరిత్ర అక్కడ ఉండేటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆన్సర్ చేయాలి భగవంతుడు మనకు కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు కానీ మనం క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేసేప్పుడు మనం అమెరికాను చూసి కాపీ కొడితే మనం రష్యాను చూసి కాపీ కొడితే మనం ఇంగ్లాండ్ చూసి కాపీ కొడితే మనకు మార్కులు రావచ్చు కాక కానీ మనదైనటువంటి ఆత్మ మనదైనటువంటి ఐడెంటిటీ మనదైనటువంటి అస్తిత్వం దెబ్బతినదా అందుకోసమే దేశంలో ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం ఇవాళ మనము మనదైనటువంటి ఒక యోజనతో సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉండేటువంటి సహజ వాయువులు ఇంధనాలు మన దేశంలో జార్ఖండ్లో లభిస్తాయి త్రిపురలో లభిస్తాయి అస్సాంలో లభిస్తాయి కాబట్టి తక్కువ ఇంధనాన్ని మనం వినియోగించి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటిది పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఉంచేది అలాగే వ్యవసాయంలో 10 కోట్ల మంది రైతులు పొలాలను దున్నుతున్నారు ఇవాళ మనందరికీ తెలుసును ఇవాళ కరోనా సమయంలో 2 సంవత్సరాల ఈ యొక్క కాల వ్యవధిలో అందరికీ అన్నం పెట్టింది ఎవరండి పరిశ్రమల లేదే వీధి వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు వ్యాపారాలన్నీ కూడా నష్టపోయాయి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి రోజు పనిచేస్తే కానీ జీవితం గడవనటువంటి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి అటువంటి సమయంలో దేశానికి అన్నం పెట్టింది ఎవరండి దేశానికి అన్నం పెట్టింది నా భారతీయ రైతు అందుకోసమే వ్యవసాయం యొక్క అభివృద్ధి కోసం ఒక సమగ్రమైన దృక్పథం మనం కలిగి ఒక వికేంద్రీకృతమైనటువంటి స్వావలంబన దిశలో మన దేశానికి ఆ విధంగా ఒక ముందడు మన దేశం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం మన సమాజానికి అనిపిస్తుంది ఇవాళ సమాజంలో కుటుంబాల్లో ఉండేటువంటి స్త్రీలు మాతలు తల్లులు పిల్లల్ని పెంచడంలో ప్రధాన బాధ్యత పోషిస్తారు అది సంస్కారం ఇవ్వడం కావచ్చును ప్రాథమిక విషయాలు నేర్పడం కావచ్చును మరి అట్లాంటి తల్లులు అలాంటి స్త్రీలకి వాళ్ళ పౌష్టికాహారం లభిస్తుందా వాళ్ళ ఆరోగ్యం పరిరక్షించబడుతుందా వాళ్ళ ఆత్మగౌరవం వారికి లభిస్తుందా వాళ్ళకి సాధికారత ఇవ్వబడుతుందా వాళ్ళ అన్ని అవకాశాలు పొందుతున్నారా అంతటానికి కావలసిన స్త్రీలకి స్వేచ్ఛ లభిస్తుందా వాళ్ళ మన మాతృశక్తిని ఇవాళ జాగృతం చేసినట్టయితే ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిలబడుతుందనే విషయాన్ని గమనించాలి అందుకే ప్రధానమైన పాత్ర ఏమిటండి మన తల్లులది అక్కలది చెల్లెలది కాబట్టి ఇవాళ మన లక్ష్యం ఏమిటి నిన్నెవరైనా నీ గోల్ ఏమిటంటే ఏం చెప్తావు నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుదామని చెప్పేసి అంటున్నాను ఏమిటి విలాసాలా వినోదాలా ఇంజనీర్లా డాక్టర్లా ఐఏఎస్లా ఐపీఎస్లా జీవితం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏమిటి జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏమిటో ఇవాళ మన యువకులకి మన ఇంట్లో ఉండే పిల్లలకి తెలుసా అర్థవంతమైన జీవితం అంటే ఏమిటి ఇవాళ అర్థవంతమైన జీవితానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా సత్యం కోసం జీవించిన రాముడు గురించి హరిశ్చంద్రుడు గురించి వాళ్ళ యొక్క నిజాయితీ గురించి మన పిల్లలకు తెలుసా న్యాయం కోసం పరితపించినటువంటి మన పూర్వీకుల గాథలు తెలుసా సకల జీవుల పైన దయ చూపినటువంటి బుద్ధుడు గురించి మహావీరుడు గురించి ఎవరికైనా తెలుసిన ప్రజల మేలు కోసం బలై త్యాగం చేసినటువంటి గురు గోవింద్ సింగ్ గురు తేగ బహదూర్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల యొక్క విప్లవ గాథలు త్యాగ సాహసోపేతమైన గాథ ఎవరికైనా తెలుసిన మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల పెద్దల పట్ల గౌరవభావంతో సత్ప్రవర్తనతో మనము వెలుగుతున్నటువంటి తీరుని ఇవాళ మనం చూడగలుగుతున్నామా ఒకటి నవతరాన్ని జాతి సమగ్రతని ఆ విధంగా పరిరక్షించడం కోసం అలాగే కుల వివక్షత లేని అస్పృశ్యత లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆ దిశలో నవ యువకులను నడిపించేటువంటి ప్రయత్నం విద్యా సంస్థలో జరుగుతుందా
కుటుంబాల్లో జరుగుతుందా? నవ యువతి యువకులు ఇవాళ సోషల్ మీడియా సినిమాలు అలాగే షికార్లు ఎంజాయ్మెంట్ విలాసాలు వినోదాలు వీటన్నిటి కారణంగా నవ యవ్వనాన్ని మన యొక్క యువ శక్తిని మనం వృధా చేస్తున్నామా? మనం కుటుంబము మన వృత్తులు మన సమాజము దేశం పట్ల ఎటువంటి అవగాహన బాధ్యతలు లేకుండా వ్యవహరిస్తున్నామా? ఇవన్నీ మనని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమే. కులం పేరుతో భారతదేశంలో మతం పేరుతో మరికొద్ది యువకులు కులం పిచ్చి మత పిచ్చితో తీవ్రవాదులకి ఉగ్రవాదులకి అతనికి దేశ విచ్ఛిన్నకారులతో ఆ విధంగా సంప్రదింపులు జరిపి వాళ్ళతో దోస్తాన చేసి ఇవాళ మన యొక్క యువన శక్తిని మన యొక్క యువ జీవితాన్ని యువత యొక్క నిజమైనటువంటి అర్థవంతమైన జీవితాన్ని దిగజారుస్తున్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకటి దేశంలో సుమారుగా 40 నుంచి 50 కోట్ల మంది యువతి యువకులు ఉన్నారు దేశంలో. విదేశీ సిద్ధాంతాల చేత కొద్దిమంది ప్రేరేపితులైపోయారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ దేశ పౌరులే ఉంటారు, మనతో పాటే కలిసి తింటారు, మనతో పాటే ఉంటారు, కానీ విదేశీ సిద్ధాంతాలను పట్టుకుని వేలాడతారు, ఈ దేశం యొక్క సంస్కృతి పైన ధర్మాల పైన దాడులు చేస్తుంటారు, ఈ దేశంలోని ప్రభుత్వాలని కుట్రతో కుతంత్రాలతో కూలదోసేటువంటి విచ్ఛిన్నకారులతో సహకరిస్తుంటారు, కులం పేరుతో మతం పేరుతో ముఠాల పేరుతో నాయకుల్ని ప్రోత్సహిస్తుంటారు, ఎగదోస్తుంటారు. ఈ విధంగా అధికార పిపాస కోసం కొంతమంది నాయకులు ఈ దేశంలో యువకులకి రకరకాల వ్యసనాలు, మద్యం కావచ్చును, మగవ కావచ్చును, ధనము కావచ్చును, ఆ విధంగా వాళ్ళకి ఆశ చూపి వ్యసనపరులుగా తయారు చేసి ఈ దేశం యొక్క యువశక్తిని దిగజారుస్తున్నటువంటి సంఘటనలు మన దేశంలో కనిపిస్తుంది. మనం భారతీయులు, మన దేశంలో 350కు పైగా భాషలున్నాయి, 7000కు పైగా కులాలున్నాయి, వివిధ మతాలున్నాయి, ఎన్నో రకాల సంప్రదాయాలున్నాయి, ఆచారాలు కట్టుబాట్లు వేరున్నాయి. అయినప్పటికీ అనేక వైవిధ్యాన్ని మనం గౌరవించాం, అందరి మనోభావాల్ని ఆదరిస్తున్నాం. విలువలు గల ఒక సనాతన దేశధర్మంగా భారతీయతను మనం గుర్తించాల్సిన అవసరం. మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఈ దేశం యొక్క సంస్కృతి కోసం, ధర్మం కోసం త్యాగాలు చేశారు. ఈ రోజున వారిని ప్రేరణగా, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. మనం అందరం భారతీయులం, అన్నదమ్ములం. మన వ్యక్తిగతము, మన కుటుంబము, మన వృత్తి, మన సామాజికమైన జీవనంలో అన్ని రకాల వివక్షని మనం వ్యతిరేకించి మన అలవాట్లలో మార్పులు తీసుకొచ్చి ఇతర వర్గాలని, ఇతర కులాలని కించపరిచేటువంటి మాటలు, జోకులు, సామెతల్ని వదిలిపెట్టి దురుద్దేశంతో పూర్వీకులను నిందించకుండా, గతకాలంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపకుండా మంచిని ఎంపిక చేసుకుని సమాజాన్ని, దేశాన్ని ఐక్యపరిచేటువంటి ఒక మానవీయమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం. మిత్రులారా, ఈ దేశం ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. మనం ఈ ప్రాచీన దేశం అంటే ఏదో పాత దేశం అనుకుంటున్నాం, కానీ ఈ దేశం ప్రాచీనమైన దేశం కావచ్చును, కానీ ఆధునిక దేశం కూడా ఇది. కలకత్తాలోని దక్షిణేశ్వరం అనేటువంటి చోట కాళికామాత దేవాలయంలో పూజారి పరిమితమైనటువంటి రామకృష్ణ పరమహంస నిరక్షరాస్యుడు, కానీ తన శిష్యుడు స్వామి వివేకానందని పాశ్చాత్య దేశాలకు పంపి మన వేదాంత సారాన్ని ప్రబోధింపచేసి అక్కడ ఉండేటువంటి సైన్స్ విజ్ఞానాన్ని ఆ విధంగా ప్రపంచానికి అందించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రామకృష్ణ పరమహంస ఆధునికుడు కాదా? బాల్య వివాహాలు వద్దని చెప్పి విదేశాల నుంచి వచ్చినటువంటి వనిత మార్గరెట్ నోబుల్ని సోదరి నివేదితగా ఆహ్వానించి ఒడిలో పడుకోబెట్టుకుని ఆ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా మానవులు, బంధువులని చెప్పినటువంటి శారదా మాత ఆధునికం కాదా? నూతనమైనటువంటి జ్ఞాన విజ్ఞానాల కోసం ఒకప్పుడు భారతదేశంలో గ్రీకు నుంచి, ఈజిప్ట్ నుంచి ఇక్కడికి వచ్చి విద్య నేర్వలేదా? ఆర్థిక శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, యుద్ధ విద్య, వైద్యము, రసాయన శాస్త్రము, మనోవిజ్ఞానము, సమాజ శాస్త్రము, వ్యాకరణం లాంటి రంగాల్లో విద్యను నేర్వడానికి 10,000 మంది విద్యార్థులు విదేశాల నుంచి వచ్చినటువంటి చరిత్ర మనకు తెలియదా? ఒకటి, మన పనులు కేవలం శరీరము, మనస్సు, బుద్ధికి మాత్రమే కాదు సుమా,
అనంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో నిలకొని ఉన్నది. సూర్యుడికి కాగడా చూపాల్సిన అవసరం లేదు, అలాగే నదికి కాలువ నీళ్ళు అవసరం లేదు. కానీ కాలువను శుద్ధి చేయాలంటే నది నీళ్లు అవసరం అని చెప్పేసి అంటారు పెద్ద. మన దేశంలో అనేక మంది దుఃఖితులు ఉన్నారు, అనేక మంది పీడితులు ఉన్నారు. సుమారుగా 27 కోట్ల మంది పేద ప్రజలు దరిద్ర రేఖ కింద బ్రతుకుతున్నారు. వాళ్ళకి మన సహాయం అవసరం ఉంది. ముఖ్యంగా మన గ్రామాల్లో నగరాల్లోని మురికి బస్తీలో స్లమ్స్ లో వీళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పనిచేయగలమా? జ్ఞానం అనే దీపం ద్వారా వారి కష్టాన్ని దూరం చేయలేమా? అన్నదానంతో పాటు విద్యాదానం, జ్ఞానదానం చాలా గొప్పదని చెప్పేసి అంటుంటాం. అలాంటి జ్ఞానదానాన్ని మనం అందించలేమా? కాబట్టి మన యువకులు ఆశయాలు చిన్నవి కావు, పెద్దవి. ఎందుకు ఆశయాలు, భారతీయుల యొక్క ఆశయాలు ఎందుకు గొప్పవి అంటే, నేను పుట్టింది సనాతన పురాతన ప్రాచీన భారతదేశంలో పుట్టాను, నేను భారతీయ పౌరుణ్ణి, కాబట్టి నా ఆశయాలు చిన్నవి కావు. సాంకేతిక శక్తి నాకుంది, జ్ఞానం పొందే వివేకము నాకుంది, నా జాతి పట్ల అతులితమైనటువంటి ప్రేమ ఉంది, అమితంగా నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను. అటువంటిప్పుడు నా ఆశయం చిన్నగా ఎందుకుంటుంది? భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశాల వరుసలో ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని నా హృదయం తహతహలాడుతున్నప్పుడు నా ఆశయాలు ఎందుకు చిన్నగుంటాయి? 130 కోట్ల మంది పౌరుల్లో నేను ఒకరిని, ఇక్కడ 130 కోట్ల ఆత్మని రగిలించేది ఉందే, ఆ రగిలించేటువంటి కాంతి, జ్ఞాన దీపం ముందుకు సాగాలని నేను నా యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అందుకోసమే నా లక్ష్యం విశాలమైంది. నా వృత్తి, నా ఉద్యోగం, నా చదువు, నా వ్యాపారం, నా కుటుంబం, నా కులం, నా వంశం, ఇవన్నీ దేశమాతకే సమర్పణం. ఒకటి దేశం కంటే మించినది ఏది లేదు అనేటువంటి ఒక సంకల్పంతో సాగాల్సినటువంటి తరుణం ఇది. భగవంతుని కోరుకోవాలి, ప్రార్థించాలి. ఈ రోజున దేశంలో, మన దేశంలోనే పుట్టి మన గాలి పీల్చి అన్నం తింటూ ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో విభజించేటువంటి శక్తులు, విచ్ఛిన్నవాదులు, వాళ్ళని ఎదిరించగలిగే బలాన్ని ప్రసాదించమని కోరాలి. ఈ దేశంలో ఉండే నాయకులు, ఈ దేశంలో ఉండే మతాధిపతులు, ఈ దేశంలో ఉండే యువకుల్లో వ్యక్తి కన్నా దేశం గొప్పది అనేటువంటి ఆలోచన కలిగించాలని చెప్పేసి భగవంతుని కోరాలి. నా దేశ ప్రజలు కులమేదైనా మతమేదైనా ఐకమత్యంగా జీవించగలిగేటువంటి ఆలోచనలు ఇవ్వమని చెప్పేసి భగవంతుని కోరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రుడా. ఈ దేశంలో యువకులందరూ, ప్రజలందరూ సమానమే. కానీ గుర్తుంచుకోండి, ఒక వటవృక్షం ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు యొక్క శక్తి ఎందులో దాగి ఉంది? ఆ వృక్షంలోని బీజము, విత్తనములో దాగి ఉంది. ఆ వృక్షంలోని శక్తి ఆ విత్తనాల శక్తికి సమానం. కానీ కొన్ని విత్తనాలు నేరుగా వటవృక్షాలవుతాయి, కొన్ని విత్తనాలు చనిపోతాయి, కొన్ని విత్తనాలు పాడై భూసారంలో కలిసిపోయి తర్వాత కాలంలో వృక్షాలై దృఢంగా రూపొందుతాయి. కాబట్టి వాళ్ళ మనశక్తి ఉందే, మన శక్తి వృధా కాకుండా మనం కాపాడుకొని నిరాశ నిస్పృహలకి దూరంగా మనం ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించగలిగేటువంటి వ్యవస్థ ఇప్పుడు ముందుకెళ్ళాలి. డాక్టర్ అబ్దుల్ కలాంని ఇదే మాట అడిగారు, మీరు శాస్త్రవేత్తగా ఎలా విజయం సాధించగలిగారు అని అడిగితే వారు చెప్పారు, నేను 20 ఏళ్ళు అంతరిక్ష కేంద్రంలో పనిచేశాను, నేను 20 ఏళ్ళు డిఫెన్స్ ల్యాబ్ లో రాకెట్లు, మిసైల్స్ తయారు చేసేటట్లు గడిపాను, శాస్త్రవేత్తలతో, ఇంజనీర్లతో, సాంకేతిక నిపుణులతో ఒక బృందంగా పనిచేశాను, ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేశాను. కొందరు సహచరులు నాకంటే మించిపోయారు జ్ఞానంలో, వాళ్ళని చూసి నేను ఈర్షపడలేదు, అసూయపడలేదు, అపరిమితమైన ఆనందాన్ని పొందాను అన్నాడు అబ్దుల్ కలాం. కాబట్టి ఇవాళ మన మిత్రులతో, మన సహచరులతో ఆలోచించి మనము అద్భుతాలు సృష్టించగలుగుతామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన దేశంలోని ప్రజల యొక్క అవసరాల కంటే మించినటువంటి అవసరాలు ఇంకేమీ లేవు, అవే ముఖ్యమైన అవసరాలు. ఏమండి, మన దేశం యొక్క స్వాతంత్రం ఎవరో కానుకగా ఇచ్చారా? 1947 లో మనకు కానుకగా, పారితోషికంగా, గిఫ్ట్గా ఇవ్వబడిందా మన దేశ స్వాతంత్రం? లేదు, అది ఎవరో ఇస్తే వచ్చింది కాదు సుమా. స్వాతంత్రం కోసము మన జాతిలోని మహాపురుషులు
కష్టపడ్డారు, చదువులు వదిలిపెట్టారు, ఐసీఎస్ ఐపీఎస్ చదివి వదిలిపెట్టారు, ఉద్యోగాలు వదిలిపెట్టారు, కుటుంబాన్ని వదిలిపెట్టారు, ఏళ్ల తరబడి నలిగి నలిగి పోరాటం చేస్తే సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇది. గతంలో ఒక సైంటిస్ట్ జగదీష్ చంద్రబసు, సివి రామన్, శకుంతలాదేవి, హోమి బాబా, అబ్దుల్ కలాం, అలాగే పాల ఉత్పత్తుల్లో ఒక రికార్డు స్థాయిలో సాధించినటువంటి విజయం సాధించిన కురియన్, గ్రామీణాభివృద్ధిలో స్వావలంబ నిర్మాణం చేసినటువంటి ఆ విధంగా అన్న హజారే, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, ఈ విధంగా ఇండియాలో స్వతంత్రం కోసం దేశభక్తి కలిగినటువంటి రామనాథ్ గోయంక, ఉక్కు పరిశ్రమను స్థాపించిన జంషెడ్జీ టాటా, ధరంపాల్ విద్యావేత్త, అలాగే ధ్యాన్ చంద్ర లాంటి క్రీడాకారుడు, ఆ విధంగా జీవితపు అన్ని రంగాల్లో మహనీయులు, నిజాయితీపరులు, సత్యవంతులు ఈ దేశంలో ఒకప్పుడు ఉన్నారు. ఇవాళ మనకు లభించిన స్వేచ్ఛ, ఇప్పుడు మనకు లభించినటువంటి ఈ స్వేచ్ఛతో మనం విలాసాలకి వినోదాలకి అలవాటు పడదామా? మనం యవ్వనాన్ని వృధా చేద్దామా? భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకోవడం కోసం ఈ మహనీయులు ఎవరైతే నిజాయితీవంతులు పనిచేశారో వాళ్ళ అడుగుజాడలో నడుద్దామా అని మనని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ మన దేశంలో అస్సాంలో, త్రిపురలో, జార్ఖండ్లో ఎన్నో రకాల ఖనిజాలున్నాయి, సహజ వనరులు ఉన్నాయి, హస్తకళలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ లాంటి చోట విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక రకాలైనటువంటి సౌకర్యాలున్నాయి, అవసరాలున్నాయి. ఒకటి, మన తాత ముత్తాతలు స్వాతంత్ర ఉద్యమాన్ని ఏ విధంగా నడిపారో మనం నవ భారత నిర్మాణాన్ని సాగించడం కోసం ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక మహా ఉద్యమాన్ని నడపగలుగుతామా లేదా, ఇది ఆలోచించాల్సిన అవసరం. ఈ రోజున ఉండేటువంటి విద్యార్థులు మనం జవాబు చెప్పగలగాలి. భారతదేశం గత 70 ఏళ్లుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి మీరు భారతదేశంలో, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న మీరు వేసుకోండి. నేను భారతదేశం జాతీయ గీతాన్ని, జనగణమనని, వందే మాతర గీతాన్ని పాడగలనా? దాని వెనుక ఉన్నటువంటి అర్థం నాకు తెలుసా? మనకెన్నో రంగాలున్నాయి, వాటిల్లో ఎన్నో సామర్థ్యాలున్నాయి, క్షమతలున్నాయి, నైపుణ్యాలున్నాయి. అలాంటి స్థితిలో మనం విదేశీ భాష అంటే వ్యామోహం, విదేశీ అలవాట్లు అంటే వ్యామోహం, విదేశీ రంగంటే ఆకర్షణ, విదేశీ జుట్టంటే ఆకర్షణ, విదేశీ వేషాలంటే ఆకర్షణ, చివరికి విదేశీ జీవన శైలి మనం ఎందుకు ఇష్టపడుతున్నాం? ఇటువంటి ప్రశ్నలు నేను అడగటం లేదు, డాక్టర్ అబ్దుల్ కలాం పిల్లల్ని అడిగాడు, విద్యార్థులను అడిగాడు. ఈ దేశంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి చిన్న పిల్లలు, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు చెప్పిన సమాధానాలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక చిన్న పిల్లవాడు చెప్తాడు, 8వ తరగతి పిల్లవాడు, సార్ నేను జాతికి సేవ చేయడానికి నేను ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని అవుతాను అని అంటాడు. ఒక చండీగఢ్ నుంచి చెప్పాడు ఒక పిల్లవాడు. ఇంకొక పిల్లవాడు చెప్పాడు, నేను ఉపాధ్యాయుడిగా లేదా సైనికుడిగా సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక చిన్న పాప చెప్పింది, ఒక్క పువ్వుతోనే మనం పూలదండ అల్లలేం కదండి, అందుకే నేను నా తోటి సహచరులందరినీ కలుపుకొని ఏకత్వం అనేటువంటి ఒక మాలను అల్లుతానని చెప్పేసాను. గోవా నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు చెప్పాడు, నేను తన కక్షలో అవిశ్రాంతంగా చెలించేటువంటి ఎలక్ట్రాన్ ఉందే, అలాంటి ఎలక్ట్రాన్లా నేను నిర్విరామంగా నా దేశం కోసం కృషి చేస్తానని చెప్పేసి అంటాడు ఆ గోవా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మిత్రులారా, ఇవాళ గ్రామాల నుండి పట్టణాలకు వలస పెరుగుతోంది. ఇవాళ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేని కారణంగా, ఇవాళ కనీస సదుపాయాలు గ్రామాల్లో లేనటువంటి కారణంగా, ఇవాళ పట్టణాలు గ్రామాల మధ్య అసంతులనం, ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. అందుకోసం ఈ దేశంలో ఈ రోజున మొదటి రంగం వ్యవసాయ రంగం, సుమారుగా 360 మిలియన్ టన్నుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ లక్ష్యాన్ని నిర్ణయించుకునే ఉన్నట్టయితే, ఇవాళ దేశంలో 135 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, విదేశాలకు కూడా మనం ఎగుమతి చేయగలిగేటువంటి సామర్థ్యం మనకు లభిస్తుంది. ఇప్పటికే దేశంలో ప్రభుత్వము విద్యుత్ రంగం పేరుతో ఇవాళ అన్ని ప్రాంతాలకి ఇవాళ విద్యుత్తుని ప్రవహింపచేస్తున్నది, ప్రసారం చేస్తున్నది, ఇంకా చాలా గ్రామాలకి అందాల్సినటువంటి అవసరం కాదు. ఆరోగ్యము, విద్య, ఈ రెండు ఉన్న చోట మనము జనాభాను అరికట్టి మన జీవనమైనటువంటి ప్రమాణాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది.
అలాగే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో వెనుకబడతనం పూర్తి చేయడానికి, పోగొట్టడానికి, వెంటనే అభివృద్ధి చెందడానికి, మన యొక్క విద్యా వ్యాప్తికి, మన సంపద సృష్టికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనము ఎంచుకొని ముందు పనిచేయాల్సిన అవసరం. అలాగే చివరగా వ్యూహాత్మక రంగం కీలకమైన అణుశక్తి మనకు కావాలి, అంతరిక్ష పరిశోధన కావాలి, రక్షణ పరిజ్ఞానం కావాలి. ఆ విధంగా భారతదేశం ఒక అతి శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో నిలబడాల్సిన అవసరం. ఇవాళ దేశంలో చాలా మంది పేదలు, దరిద్రులు, దీనులు, దుఃఖితులు, నిమ్మన వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలకు దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం. అందుకే మన దేశం యొక్క ధ్యేయ వాక్యం ఏమిటి అంటే, మన దేశం యొక్క ధ్యేయ వాక్యము సాక్రిఫైస్ అండ్ సర్వీస్, త్యాగము మరియు సేవ. మిత్రులారా, ఒక కథ మనం గుర్తొస్తుంది. ఒక కథ చెప్పుకుంటే, ఒక వ్యక్తి ఉండేవాడు, అతని పేరు అబూ బెన్ ఆడం. ఆయన చాలా కష్టాల్లో ఉన్న వారిని, చాలా మందిని ఆ విధంగా సేవించేవాడు, పరిచర్యలు చేసేవాడు. ఆ విధంగా ప్రేమభావంతో సేవ చేస్తున్నటువంటి ఒక పవిత్ర వ్యక్తి అబూ బెన్. ఒకరోజు అతనికి రాత్రి సమయంలో కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవదూత వచ్చింది. ఆ దేవదూత కనిపించింది కళలో. ఆ దేవదూత ఏదో పుస్తకంలో ఏదో రాసుకుంటుంది. అప్పుడు అబూ బెన్ ఆ యొక్క దేవదూత దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వేం రాస్తున్నావు అని చెప్పేసి అడిగింది. ఆమె చెప్పింది, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళ పేర్లు రాస్తున్నాను అంది. అప్పుడు అబూ బెన్ అడిగాడు, మరి నా పేరుందా అందులో అని అడిగాడు. ఆమె ఏమి చెప్పకుండానే అదృశ్యమైపోయింది. మరుసటి రోజు మళ్ళీ కళ వచ్చింది. ఆ కళలో మళ్ళీ దేవదూత వచ్చి మళ్ళీ ఆ బంగారు పుస్తకంలో పేర్లు రాస్తుంది. అప్పుడు అబూ బెన్ వచ్చి మళ్ళీ అడిగాడు, నా పేరుందా అని అడిగాడు. అప్పుడు ఆ పేర్ల జాబితాని దేవదూత ఈ అబూ బెన్కు చూపించింది. అందులో మొదటి పేరు అబూ బెన్ పేరే ఉంది. అంటే మానవ సేవ, మాధవ సేవ. ఏమండి, మనము మానవులకి, ఈ దేశంలో దీనులకి, దుఃఖితులకి సేవ చేస్తే భగవంతుని ప్రేమిస్తున్నట్లే అనేటువంటి ఒక సందేశాన్ని అందరూ ఇస్తున్నాం. ఇటీవల సమాజంలో సేవ అంటే ఆ సేవకి ప్రత్యామ్నాయంగా, ఆ సేవకు మనం చూసినట్టయితే మన దేశంలో వృక్షాలు, ఈ ప్రకృతిలో వృక్షాలు, అలాగే ప్రకృతిలో నదులు, అలాగే ప్రకృతిలో ఉండేటువంటి గోవులు ఏ విధంగా సేవ చేస్తున్నాయో మనం కూడా సమాజానికి సేవ చేయాలి. ఎందుకంటే ఆ వృక్షాల కంటే, పశువుల కంటే చాలా ఉన్నతమైనటువంటి మానవ జన్మ మన. మనందరికీ మొదటి గురువు తల్లి. అందుకే మన మాత, మన తల్లి, అలాగే బయట కనిపిస్తున్నటువంటి స్త్రీలు, అక్క కావచ్చును, చెల్లె కావచ్చును, భార్య కావచ్చును, ఇక్కడ స్త్రీ మాత, మూడవది గోమాత గోవు, అలాగే భూమాత భూమి, అలాగే భారత మాత, ఈ ఐదుగురు మాతలు ఉన్నారే మన భారతీయ సంస్కృతికి చెందినటువంటి ప్రతి వ్యక్తి హృదయంలో వాటి పట్ల గౌరవ స్థానాన్ని మనం కలిగి ఉండాలి. దేశం పునర్నిర్మాణం చెందాలంటే కేవలం పార్లమెంట్లో, అసెంబ్లీలో తీర్మానం చేస్తే జరగదు. ఈ పని ఇళ్లలో జరగాలి, పాఠశాలలో జరగాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి ఉన్నతమైనటువంటి యువకులను, విద్యార్థులను తయారు చేయాలి. మన మనస్సులో సత్పురుషులు, వీర యోధుల కథల ద్వారా నిజాయితీ, సాహసం, దేశభక్తిని పెంపొందించేటువంటి పనులు జరగాలి. కలిసి ఉండటం, సంఘటనా శక్తిని పొందడం అనేటువంటి సమాజంలో జరగాలి. ఏమండి, యువతి యువకులు వాళ్ళ దేశంలో పాశ్చాత్య వ్యామోహాల పైన, జీవన శైలిలో, పాశ్చాత్య జీవన శైలికి కారణంగా మన సంస్కృతికి దూరమవుతున్నారు. టిక్ టాక్ అనే పేరుతో ఇవాళ ఎన్నో రకాల డ్యాన్సులు, ఎన్నో రకాల డైలాగులు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన యువశక్తి ఎంత వృధా పోతుంది. యువశక్తిలో ఉండేటువంటి ప్రతిభ, నాలెడ్జ్, అనుభవము, ఇవన్నీ కూడా వృధా పోతున్నట్టుగా అనిపిస్తలేదా? విలాసాలు, వినోదాలు, జల్సాలు, జోక్స్ మొదలైన వాటిలో మన యువశక్తిని దిగజార్చుకుంటున్నామా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. ఒక రోజున ఒక తండ్రి తన కొడుకుని మంచి మార్గంలో తీసుకుపోదామని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే కొడుకు చెడు సహవాసాలతో చెడిపోతుంటే ఆ తండ్రి ఏం చేశాడు, హరిశ్చంద్ర నాటకం చూపిస్తే బాగుపడతాడు అనుకున్నాడు. అనుకని ఒక టికెట్ కనిపించి అతన్ని హరిశ్చంద్ర నాటకం చూపించడానికి పంపించాడు. చూసి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు, ఎరా హరిశ్చంద్రుడు నాటకం ఎలా ఉంది నాటకం అని అడిగాడు.
ఆ పిల్లవాడు చెప్పాడు, ఏమండి నాన్న హరిశ్చంద్రుడు వట్టి దద్దమ్మ అన్నాడు. ఎందుకు దద్దమ్మ అంటే ఆ పిల్లవాడు చెప్పాడు, యువకుడు చెప్పాడు, తనకు తోచకపాయే ఒకరు చెప్తే వినకపాయే. ఒకే ఒక అబద్ధం, ఒక అబద్ధం ఆడి ఉంటే కష్టాలన్నీ తొలగిపోయేవి, చివరికి నీ రాజ్యం వస్తుంది అని నక్షత్రుడు పదే పదే చెప్పినా వినిపించుకోలేదు. చూశారా అండి, హరిశ్చంద్రుడి నాటకం చూసి నిజాయితీలుగా నిజాయితీవంతంగా ప్రయోజకులుగా తయారైన వాళ్ళు కొందరు ఉంటే దాన్ని చూసి ఆ విధంగా వ్యర్థులై దానికే వ్యాఖ్యానాలు చేసేటువంటి యువకులు కొంతమంది కనిపిస్తారు. అలాగే ఒక ముగ్గురు స్నేహితులు ఒక రూమ్ తీసుకుని చదువుకుంటున్నారు. వాళ్ళు మరుసటి రోజు పరీక్షలు ఉన్నాయి కాబట్టి, పరీక్షలు ఉన్నాయి కాబట్టి చదువుకుందాం అని చెప్పేసి ఒక యువకుడు అన్నాడు. మిగతా ఇద్దరు స్నేహితుల్లో ఒకడు అన్నాడు సర్కస్కి వెళ్దాం అన్నాడు, ఒకడు ఇంకొకటి సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇక్కడ సర్కస్కి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా చదువుకోవాలా, వీళ్ళిద్దరు వీరి ముగ్గురు మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. చివరికి ఒక స్నేహితుడు ఏమన్నాడంటే, మనం చిత్తు బొత్తు వేద్దాం, బొమ్మ పరుసు వేద్దాం, ఆ చిత్తు బొత్తు ఆ బొమ్మ పరుసులో దాని ప్రకారం నిర్ణయించుకుందాం అని చెప్పేసి అన్నారు. కాబట్టి బొమ్మ పడితే సర్కస్కి వెళ్ళాలి, బొరుసు పడితే సినిమాకి వెళ్ళాలి, చివరికి ఒకవేళ నాణం బొరుసు పడకుండా బొమ్మ పడకుండా నిలబడి ఉంటే అప్పుడు చదువుకుందాం అని చెప్పేసి అన్నారు. అంటే ఎటువంటి ఆలోచనలు ఇవాళ యువకులకు వస్తున్నాయి ఆలోచించండి. మనందరికీ తెలుసు శ్రీరాముడు వనవాసం వెళ్ళినప్పుడు సత్యకామ జాబాలి అనేటువంటి మంత్రి, ఆ రాజ్యంలో మంత్రి దశరథ దగ్గర మంత్రి, ఆయన అరణ్యానికి వచ్చి శ్రీరాముడితో అంటాడు, నువ్వు ఇంటికి వచ్చేసి అయోధ్యకు వచ్చేసి మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు ఉన్నప్పుడు కదా నిన్ను అడవికి పొమ్మన్నది, కాబట్టి ఇవాళ మీ నాన్నగారే లేరు మీ తండ్రి లేనప్పుడు ఈ మాట మీద ఎందుకు ఉండడం, కాబట్టి వచ్చేసి అని చెప్పేసి అంటాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, నేను వ్యక్తి ఉన్నాడా లేదా ముఖ్యం కాదు, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి మాట ఉందే ఆ మాటకి కటిబద్ధున్నై ఉన్నానని చెప్పేసి అంటాడు. అందుకే సత్యము పైన నిలబడేటువంటి రాముడు ఇవాళ ప్రపంచంలోనే ఆ విధంగా వేణువుల కొనియాడబడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. అలాగే రెండో వ్యక్తి మహనీయుడు శ్రీకృష్ణుడు, అర్ధరాత్రి జైల్లో పుట్టాడు, రేపలలో పెంచబడ్డాడు, ఎందో రాక్షసుల ద్వారా హతమార్చడం కోసం ప్రయత్నం జరిగింది, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన సొంత మేనమామ కంసుడు కక్షగట్టాడు, మేనత్త కొడుకు శిశుపాలుడు దంతభక్తులు లాంటి వాళ్ళు అనరాని మాటలన్నారు, చివరికి తన అన్న బలరాముడు యుద్ధ సమయంలో దూరంగా వెళ్ళిపోయాడు, తన యాదవ సైన్యం చివరికి కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేసింది, అభిమన్యుడు ఘటోద్గజుడు ఇద్దరు మరణిస్తే శ్రీకృష్ణుడి మీద నిందలేశారు, కర్ణుణ్ణి ద్రోణుణ్ణి భీష్ముణ్ణి దుర్యోధనుని చంపినప్పుడు ఆ పద్ధతిని చూసి కృష్ణుని పైన విమర్శలు ఎదుర్కొన్నాడు కృష్ణుడు, చివరికి బంధుమిత్రులు ఎవరు లేని సమయంలో ఒక వేటగాడి యొక్క బాణంతో చనిపోయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క శవము దగ్గర తన సహచరుడు అర్జునుడు కూడా లేడు. కానీ శ్రీకృష్ణుడి యొక్క జీవితం ఏమని సందేశం ఇస్తుంది, ధర్మ సంస్థాపన కోసం ఈ దేశంలో స్త్రీ మూర్తుల మాన మర్యాదల రక్షణ కోసం సంకల్ప బలంతో పట్టుదలతో నిలబడి సాధించడమే చాలా ముఖ్యమైనది అని గ్రహించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ విధంగా ధర్మ స్థాపనకు నడుము కట్టినటువంటి శ్రీకృష్ణుని యొక్క సందేశం మనకు వినిపిస్తుంది. ఇటువంటి మహాపురుషులు జన్మించినటువంటి ఈ భారతదేశం, దీనికి అంతం లేదు, దీని అంతం చేయడం ఎవరికి సాధ్యం కాదు, ఇది అమరమై నిలుచుంటుంది, మన ఆధ్యాత్మికతని విడవనంత వరకు మనమేమి ప్రమాదం లేదు. మిత్రులారా, ఉపనిషత్తుల కాలం నుండే మనం ప్రపంచానికి సవాలు విసిరాం, ధనము సంతానం కాదు కావలసింది, ఆధ్యాత్మిక శక్తితో ఈ దేశం అమరత్వం పొందుతుందని చెప్పాం మనం. కానీ మిగతా దేశాలు 28 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. కారణం ఏమిటి? ధనం వెంట, కోరికల వెంట, అధికారం వెంట, కీర్తికాంక్షల వెంట ఆ దేశాలు పరిగెత్తాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు అదే మాదిరిగా నా యొక్క మతము గొప్పది, నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి ఇతర మతాల మీద ఇతర వర్గాల మీద విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ విధంగా కొన్ని దేశాలు అహంకారంతో ఆ విధంగా పతనం వైపు తడబడుతూ అడుగులేస్తున్నటువంటి స్థితి దేశంలో కనిపిస్తుంది, ప్రపంచంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున గ్రీకులు, శకులు, కుషానులు, మొఘలులు, పఠానులు, ఆంగ్లేయుల పాలనలో కూడా సత్య మార్గాన్ని, ధ్యేయ మార్గాన్ని మనం విడవలేదు, మన జీవన మూల్యాన్ని విడవలేదు. అందుకోసమే ప్రపంచంలో భారతదేశం ఇప్పటికీ ఒక అమరమైనటువంటి దేశంగా నిలబడింది. ఒకవేళ భారతదేశం కనుక నాశనమైతే,
ఒకవేళ భారతదేశానికి అది విచ్ఛిన్నమైతే అది కేవలం మనకి మాత్రమే కాదు, మన కుటుంబాలకు మాత్రమే కాదు, సకల మానవ జాతికి అది అనిష్టం. ప్రపంచంలోనే ఆధ్యాత్మికత, సేవ, వసుదైవ కుటుంబకం, ఆ విధంగా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఏవైతే ధ్యేయ వాక్యాలన్నీ ఆ విధంగా మరుగున పడిపోతాయి, ప్రపంచమే విచ్ఛిన్నమైపోతుంది. అందుకే మిత్రులారా, మనకి పతంజలి యోగ సూత్రం చెప్తుంది, నువ్వేదన్నా ఒక గొప్ప పరమార్థం కోసం, ఒక మహా ఉద్యమం కోసం ఉత్తేజితుడు అయితే చాలు, నీ ఆలోచనలు సంఖ్యలు తెంచుకుంటాయి అంటాడు పతంజలి. నేను ఒక గొప్ప ఆశయం కోసం పనిచేస్తున్నాను అని నీ మనసులో అనుకుంటే చాలు, నీ మనస్సు సరిహద్దులు పరిమితుల్ని అతిక్రమిస్తుంది అంటాడు పతంజలి. నేను నా యొక్క వ్యక్తిగతమైనటువంటి వాటి కోసం కాదు, దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నాను అనేటువంటి ఒక భావనని మనసులో కలిగితే చాలు, నీ చైతన్యం అన్ని దిశల విస్తరిస్తుంది అంటాడు పతంజలి. అప్పుడు నువ్వు ఒక మహత్తమై అద్భుత ప్రపంచాన్ని కనుక్కోగలుగుతావు. నిద్రాణమైనటువంటి నీ శక్తుల్ని, ప్రతిభా సామర్థ్యాన్ని ఒక్కసారిగా ప్రాణం పోసుకుని ప్రపంచానికి చూపించగలుగుతావు. మన ప్రాచీన భారత సమాజం ఒక విజ్ఞాన సమాజంగా ప్రపంచంలో నిలబడగలుగుతుంది, అది కేవలం యువకుల వల్లనే సాధ్యమవుతుంది. మిత్రులారా, భారతదేశంలో గతంలో ఒరిస్సాకు చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉండేవారు, అతని పేరు బిజు పట్నాయక్. అసామాన్యమైన వ్యక్తిత్వం గలవాడు. మన భారతదేశం నుంచి అతను అమెరికా, అతను ఇండోనేషియా వెళ్ళాడు. ఇండోనేషియా అంటే ముస్లిం దేశం. అక్కడ 50-60 ఏళ్ల క్రితం ఆ ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో అనే పేరు, ఆయన ఒక కూతురు జన్మించింది. ఏం పేరు పెట్టాలి అని సుకర్ణో బిజు పట్నాయక్ని అడిగాడు. బిజు పట్నాయక్ ఆకాశం వైపు, మేఘాల వైపు చూసి మేఘావతి అని పేరు పెట్టమన్నాడు. ఎంత మంచి పేరు! అది సంస్కృత సంస్కృత పదమది, భారతీయ పదమది, హిందూ పదమది. కానీ సుకర్ణో లాంటి ఏవైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకు దానికి అడ్డు చెప్పలేదు. ఆ అమ్మాయికి మేఘావతి అనే పేరు పెట్టారు. ఏమండి, మతం మనుషుల్ని స్నేహితులుగా మార్చాలి అంతే, కానీ మతం మనుషుల్ని సంకుచితంగా మార్చదు. ఒకటి మన భారతీయ ఆధ్యాత్మికత, మన ధర్మం ఆధారంగా మన చదువులు కొనసాగాలి, మన వృత్తులు ఉద్యోగాలు కొనసాగాలి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ మన ధర్మం ఆధారంగా కొనసాగుతుందా వాళ్ళు ఆలోచించాలి. గొప్పనైనటువంటి మన గతము, మన గత చరిత్ర, మన వైభవము, అలాగే రాబోయేటువంటి మహోన్నతమైన భవిష్యత్తు, వీటికి మధ్య మన యువకులం అందరం వారధులం, వంతెల లాంటి వాళ్ళం. మనలో ఉన్నటువంటి శక్తిని, నిద్రాణంగా ఉన్న శక్తిని మనం మేల్కొల్పాల్సినటువంటి పద్ధతులు మనం ఆలోచించాలి. మన జాతి సంపద ఎవరండి? మన జాతి సంపద యువత. మనకు ఎవరు రోల్ మోడల్స్? సినిమా యాక్టర్లు కాదు రోల్ మోడల్స్, మన తల్లిదండ్రులు రోల్ మోడల్స్. మనకి మన పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు మనకు రోల్ మోడల్స్. అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో గతంలో శ్రేష్ఠుడైనటువంటి, నీతిపరమైనటువంటి వాళ్ళంతా మనకు రోల్ మోడల్స్. ఒకటి దేశానికి లాభం చేకూర్చేటువంటి ఒక నిర్దిష్టమైన ధ్యేయం కోసం యువతరం వేళ పాల్గొంటుంది. అందుకే దండయాత్ర నుండి, వలసవాద మృత్యువు నుండి, అలాగే ఆంగ్లేయులు, మొఘల నుండి మళ్ళీ మనం జాతిగా బ్రతికి బట్టగట్టాం అంటే ఎవరి వల్ల? అంటే ఆధ్యాత్మిక వివేకం వల్ల, ఈ దేశంలో ఉండేటువంటి యువతి యువకులు చేసిన పోరాటాల వల్ల. మనలో చీలికలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మన మధ్య కలహాలు రావచ్చు, మన మధ్య ఈర్ష అసూయాలు అప్పుడప్పుడు ఉండొచ్చు. వాటిని, వాటన్నింటినీ పక్కన పెట్టి మన అంతర్గత బలం ఆధారంగా మన సొంత నమూనాను భారతదేశానికి అందించాల్సిన అవసరం. మనం వైఫల్యం చెంది ఉండొచ్చు, మనం అపజయాలు పొంది ఉండొచ్చు, కానీ అపజయాల నడుమలో విజయగాథలు అనే విషయాన్ని మర్చిపోకూడదు మిత్రులారా. మనకు సంక్షోభాలు వచ్చి ఉండొచ్చు, అలాంటి సంక్షోభం మధ్యలో ఆశలున్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మనకు సమస్యలు సుడిగుండాలా వచ్చి ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో పరిష్కారాలు ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. మనందరికీ ఒకే ఒక భారత జాతీయ ఆదర్శం ఉండాలి, లేకపోతే మనం దుర్బలమైపోతాం సుమా. మనం ఎప్పుడు పరాజయం పొందుతూనే ఉన్నాం అనేటువంటి ఒక నిరాశ నిస్మరణ నుంచి అభివృద్ధి చెందిన భారతదేశం, నవ భారత నిర్మాణం కోసం ఇవాళ మనం అందరం ముందడుగు వేయాల్సిన అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూలదోయటం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో
వాటికి ఆ విధంగా మద్దతు ఇస్తూ ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అయితే పనులు ఉన్నాయో పథకాలు ఉన్నాయో వాటిని ఈ సమాజంలో చివరి వ్యక్తి వరకు అందించేటువంటి ప్రయత్నం ఇవాళ యువతరం చేయాల్సిన అవసరం. నేను భారతదేశ పౌరుణ్ణి, నేను భారతదేశ పౌరుణ్ణి అనేటువంటి మహత్తర గర్వంతో నేను జీవించాలి, ఆ విధంగా జీవిస్తా అనే సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత నేను భారతదేశ పౌరునిగా నా జీవితాన్ని చాలిస్తా, అదే గర్వంతో అదే ఆశయంతో నేను చనిపోతాను. తిరిగి నా దేశ మహత్తర వైభవంతో మళ్ళీ జన్మిస్తా, మళ్ళీ జన్మించి ఈ దేశం కోసమే సేవ చేస్తా అనేటువంటి సంకల్పంతో బ్రతకడం ఉండే అదే నిజమైనటువంటి నవభారత నిర్మాణానికి మనం సమిధలైనట్టు, నవభారత నిర్మాణానికి ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువకునిగా రూపొందినట్టు. అందుకే దేశ పునర్నిర్మాణానికి 50 కోట్లకు పైగా ఈ యువ శక్తి యువతరం పాటుపడడం కోసం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని నేను విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్.